సార్ ఇంకోటి అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, తినే హ్యాబిట్స్ కానీ లేకపోతే తాగే హ్యాబిట్స్ ఉన్నా కూడా వాటిపై అవి పళ్ళపై ప్రభావం చూపిస్తాయి దంతాల మీద. లైక్ చాలామంది కొంచెం ఎక్కువగా స్మోక్ చేయటం మీరు అన్నట్టు, లేకపోతే మద్యం సేవించటం, ఈ వక్క పళ్ళు పాన్ పరాకులు తినటం, సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అవి ఎక్కువగా ఎక్కువ అలవాటు ఉండటం వల్ల దంతాలకు వచ్చే సమస్యలు ఎలా ఉండిపోతాయి? ఓకే అండి, ఫస్ట్ పాయింట్ మీరు ఇప్పుడు కొన్ని హ్యాబిట్స్ వల్ల ఎలా వస్తాయనేది అడిగారు. హ్యాబిట్స్ అనేటివి వాటిని ఎలా వాటిని తీసుకునే ఆ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు అడిగారు. అసలు హ్యాబిట్ ఉండకుండా ఉండడమే పెద్ద జాగ్రత్త. వాళ్ళు ఆ స్మోకింగ్ చేయకుండా ఉండడం, ఒక్కపుడు నమలకుండా ఉండడమే చాలా మెయిన్. ఉన్న వాటిల్లో మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది అని అంటే స్మోకింగ్, ఒక్కపుడు నమలడమే మెయిన్. వాటి వల్ల చిగుర్ల మీద, ఎముక మీద, అక్కడ ఉన్న చిగురు అంటే పెరిడోన్షియం అంటారు, ఒక చిగురు ఎముక ఆ పంటికి సంబంధించిన దాన్ని పెరిడోన్షియం అంటారు, దాని సపోర్టింగ్ టిష్యూస్, ఆ సపోర్టింగ్ టిష్యూ మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపించి పళ్ళు లూజ్ అవ్వడానికి కూడా కారణమవుతాయి. సో వాటిని ఉన్నవాళ్ళు ఏంటంటే తగ్గించుకోవడం, తగ్గించుకోలేకపోయిన వాళ్ళు లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్లీన్ చేయించుకుంటూ డాక్టర్ సలహాతో ముందుకెళ్తూ ఉంటే వీలైనంతవరకు ప్రాబ్లమ్స్ రావు. కానీ మీరు ఇప్పుడు టీవీలో చూపిస్తున్నట్టు, సినిమాలో చూపిస్తున్నట్టు, సినిమా మొదలు చూపిస్తున్నట్టు ముఖేష్ నేను చూపిస్తున్నది రీజన్, కారణం ఏంటంటే ఎక్కువ మందికి ఇప్పుడు ఇంతకుముందు 100 మంది సిగరెట్ తాగితే ఏదో 30-20 మందికి క్యాన్సర్లు ఇలాంటివి వచ్చేటివి, ఇప్పుడు 90 మందికి వస్తున్నాయి. అందువల్ల వాటి తీవ్రత ఎక్కువైంది కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా హెచ్చరిస్తోంది, ఆ జాగ్రత్త పాటించుకుంటుంది. నా వైపు నుంచి కూడా నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటిని కంటిన్యూ చేయొద్దు, స్టాప్ చేయించండి, అక్కడితో క్లియర్ అవుతుంది. ఓకే, ఈ పళ్ళు పుచ్చిపోవటం అనేది కూడా మరో సమస్య. ఒకవేళ పళ్ళు పుచ్చిపోతే కనుక ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తప్పనిసరిగా అవసరం అంటారా? ఓకే, పళ్ళు పుచ్చిన వాటి అన్నిటికీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. పళ్ళు పుచ్చడం అనేది ఏంటంటే ఒక పన్ను పుచ్చింది అని ఎలా తెలుసుకోవాల్సి వస్తుందంటే ఒక నలుపు చుక్క కనబడితే పన్ను పుచ్చినట్టు అర్థం. ఆ నలుపు చుక్క స్టెయినా అంటే అది ఒక మరకనా లేదంటే అది పుచ్చా అనేది డాక్టర్ అది చూస్తే డాక్టర్ వాళ్ళ సలహాతో చెప్పేస్తారు అది మనకు పుచ్చా ఏంటి అనేది ఉద్దేశం. ఆ పుచ్చు అని తెలుసుకున్న తర్వాత మామూలుగా వాటికి సిమెంట్ పెట్టేసి ఆ పుచ్చును క్లియర్ చేసి సిమెంట్ పెడితే సరిపోతుంది. కానీ దాన్ని మించి దాటింది కొంతవరకు కొంతమంది అశ్రద్ధ వలన తెలియకో అది నొప్పిగా మారినప్పుడు అప్పుడు డాక్టర్స్ మనకి ఎక్స్రే తీసి దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయమని సలహా ఇస్తారు మీ డాక్టర్. ఓకే సార్, అంటే అన్నిటికీ అక్కర్లేదా సార్? పళ్ళు పుచ్చిపోతే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అన్నిటికీ అవసరం? ఎక్కువ తీవ్రత ఉన్న వాళ్ళకి, నొప్పి ఎక్కువపై ఉన్న వాళ్ళకి, అంటే ఒక పంటికి ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని 3 పొరలు ఉంటాయి. ఎనామిల్ డెంటిన్ వరకు ఇన్వాల్వ్ అయిన వాటిని సిమెంట్స్ లో పెట్టేస్తారు. ఎప్పుడైతే 3వ పొర పల్ప్ అని ఇన్వాల్వ్ అవుతుందో దాని ద్వారానే నొప్పి వస్తుంది. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని అన్నిటికీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే, వీలైనంత వరకు మనం ముందు అర్లీ స్టేజెస్ నుంచి చూపిస్తే సిమెంట్ తోనే సరిపోతుంది. సార్, ఇప్పుడు మౌత్ క్యాన్సర్ అనేది సో చాలా మందికి వస్తుంది. సో అంటే మౌత్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఓకే, మౌత్ క్యాన్సర్ ఫస్ట్ పాయింట్ వచ్చేది మన హ్యాబిట్స్ వల్ల వస్తుంది. ఆ మౌత్ క్యాన్సర్ హ్యాబిట్స్ ఏముంటాయంటే మెయిన్ స్మోకింగ్, బీటల్ నట్ చివింగ్. బీటల్ నట్ చివింగ్ అంటే ఈ ఒక్కపొడి నమలడం. అవి కంటిన్యూస్గా మనం యూస్ చేసినప్పుడు కొంతకాలం అయిన తర్వాత అక్కడంతా ఇరిటేషన్ ఏర్పడి అక్కడ ఉన్న ఆ చిగుర్లకు కానీ ఆ బుగ్గలకు కానీ, సో ఆ ఇరిటేషన్ కంటిన్యూస్గా మారి వాటి ద్వారా మనకు క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్గా మారినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అనేది మీకు తెలియదేమి కాదు. సో వాటి వల్ల యాక్చువల్లీ నమలడానికి కానీ తినడానికి కానీ నోరు తెరవడానికి కానీ అన్నిటికీ టఫే. సో అది ప్రాణాంతకం, అందులో డౌటే లేదు. రాకుండా అని అంటే ఆ హ్యాబిట్స్ని మనం ముందుకు తీసుకెళ్లకుండా ఉండడమే. కొంతమందికి ఇవన్నీ హ్యాబిట్స్ లేకపోయినా కూడా క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఎలా ఉంటుందంటే కొన్ని రకాల పళ్ళు నేరుగా కాకుండా కొంచెం అడ్డం తిరిగి వచ్చి బుగ్గను కోసుకుంటూ ఉంటుంది. అది కొంతమంది అశ్రద్ధ చేస్తారు, లేదా కొన్ని పళ్ళు కొంతమంది ఇరిగిపోయి కొంచెం మనకు షార్ప్ ఎడ్జెస్గా మిగిలిపోతాయి, అవి మనకు నాలుగు కోసుకుంటూ అట్లా ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేస్తారు. అలా అశ్రద్ధ చేసినప్పుడు కూడా అది కొంతకాలానికి అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రతిదీ అది క్యాన్సర్ అవుతుందా అంటే కాదు. అది దాన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ని అడిగి కలుసుకొని, అంటే 6 నెలలకు ఒకసారి ఒక పంటి డాక్టర్ని కలిస్తే దానివల్ల వచ్చే లాభం ఎంతో. 6 నెలలకు పోయి మనం డాక్టర్కి డబ్బులు కట్టాలి కదా అని అనుకుంటే లేట్ చేసిన తర్వాత దాని వడ్డీలతో సహా కడతారు. అందువల్ల 6 నెలలకు ఒకసారి వెళ్తే ఇలాంటివన్నీ చాలా చిన్న చిన్న సింపుల్ కండిషన్స్ క్లియర్ చేయగలరు. అంటే ఈ మౌత్ క్యాన్సర్ వల్ల ఈ ప్రాణానికి ప్రమాదం ఉంటుందనుకోవచ్చా, లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా? లేదండి, ఇప్పుడు అర్లీ స్టేజెస్లోనే మనం ఇప్పుడు కానీ ఇచ్చేస్తే డెఫినెట్లీ వాటిని క్లియర్ చేస్తారండి, క్లియర్ చేస్తారు. లేదు అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అడ్వాన్స్ స్టేజ్లు ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో అయితే డెఫినెట్లీ దాన్ని క్లియర్ చేస్తారు. అంటే ఇఫ్ సపోజ్ ఒక 4కు వచ్చింది అనుకుంటే ఆ పార్ట్ వాళ్ళని కట్ చేసేస్తారు, లేదా వాటికి ఒక బుగ్గకు వచ్చింది అక్కడ వరకు దాన్ని రిసెక్ట్ చేస్తారు,
లేదా అక్కడ మనకు దవడేముకి వచ్చింది అక్కడ రిసెక్ట్ చేసి దాన్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేయడానికి అవకాశాలు డెఫినెట్లీ ఉన్నాయి. అట్ సేమ్ టైం అర్లీ స్టేజెస్, అర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అర్లీ స్టేజెస్లో చేసిన వాళ్ళు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది.